మారుమూల ప్రాంతాల్లో కాకర్ల ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడం హర్షణీయమని మాజీ జెడ్పీటీసీ సభ్యులు కలివెల్ల జ్యోతి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పోలంగారిపల్లి గ్రామంలో సంజీవని ఆరోగ్య రథం ద్వారా ఉచితంగా వైద్య సేవలను ఆమె టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ, సంజీవని ఆరోగ్య రథం ద్వారా నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా వైద్య సేవలు అందించడం శుభపరిణామమన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ, సంజీవని ఆరోగ్య రథం ద్వారా సుమారు 140 మందికి పైగా పలు ఆరోగ్య సమస్యలపై పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు. కంటిచూపు సమస్యలకు సంబంధించి 53 మంది పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్తూరు వెంకసుబ్బయ్య, తురక వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర్లురెడ్డి, కనుపర్తి అబ్బిరెడ్డి, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకర్ల సురేష్ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన మండలంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం 3 రోజుల నుంచి అంటే 3 రోజులుగా జరుగుతుంది. కానీ ఇన్ని పర్యాలు ఇక్కడ చేస్తూ ఎనుకున్న ప్రాంతాన్ని అభివృద్ధి లేకంటే జనాలకు చాలా దగ్గరగా వచ్చి వైద్య సదుపాయాలు అందిస్తూ వాళ్ళకి సేవ చేస్తున్న కాకర్ల సురేష్ గారికి ఆ ట్రస్ట్ తరఫున ఆ ట్రస్ట్ గారికి మా మండల తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన మనస్ఫూర్తిగా ఇంకా చాలామందికి సేవలు చేస్తూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆరోగ్య రథం మరి మన సీతారాంపురం మండలంలో మరి మూడో రోజుగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. పోలంగారిపల్లి పంచాయతీలో మరి సీతారాంపురం మండలానికి ఇంత ప్రాధాన్యత ఇస్తూ మరి వెనుకబడిన ప్రాంతమైన మన ఉదయగిరి నియోజకవర్గంలో సీతారాంపురం మండలం అనేది ఒక పనిష్మెంట్ ఏరియాగా భావిస్తారు. అలాంటి పనిష్మెంట్ ఏరియాని మరి తన ఆరోగ్య రథం పంపించి మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. మరి దీనికి ముందుగా మన ట్రస్ట్ అధినేత కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత సురేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మా సీతారాంపురం మండలం తరఫున. సార్, మరి ఈరోజు మెడికల్ క్యాంప్ ద్వారా మరి కంటికి సంబంధించిన సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క రోగికి వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మరి టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రక్త పరీక్ష, అదే రకంగా అవసరమైన టెస్టులన్నీ కూడా నిర్వహిస్తూ మరి ఈసీజీ కూడా నిర్వహిస్తూ ప్రతి ఒక్కటి కూడా నిర్వహిస్తూ మరి వారికి మెడిసిన్స్, ప్రాథమిక మెడిసిన్స్ అనేవి అందించడం జరుగుతుంది ఇక్కడ. మరి ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. మరి సీతారాంపురం మండలం అనేది చాలా వెనుకబడిన ప్రాంతము, అదే రకంగా మన డిస్టిక్కి చాలా దూరంగా ఉండే ప్రాంతము. ఆరోగ్యపరంగా మనం ఎప్పుడైతే హెల్దీగా ఉంటామో అప్పుడే మనము ముందు చేసుకోగలుగుతాం. కాబట్టి ఇలాంటి ట్రస్ట్ పరంగా చేసే కార్యక్రమాలు, సంస్థ పరంగా చేసే కార్యక్రమాల్లో మరి మీ ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకొని ఏ రకంగా ఉంది మన ఆరోగ్య పరిస్థితి అని టెస్ట్ చేయించుకోవాల్సిందిగా మరి మండల ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.